Tejas Acha, hearty welcome to you and congratulations on Hanuman. Ganesh garu, enni rojulu ayindi asalu mee maatalu vini stage meeda. హలో హలో అన్ని బాగానే ఉన్నాయి. హలో అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి నేను ఫోన్ చేసి నేను వస్తా అని చెప్పి వచ్చా. ఎందుకంటే అస్తమించిన రవిని చూసాము, ఎప్పటికీ అస్తమించిన రవితేజ గురించి మాట్లాడదామని వచ్చాను. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. రవితేజ గురించి మాకు మాట్లాడాలండి. రవితేజ్ హానెస్టీ, రవితేజ్ సిన్సియారిటీ, రవితేజ్ రెస్పాన్సిబిలిటీ, రవితేజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సరబిలిటీ. రవితేజగా ఫ్యాన్స్గా చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి. ఆయన చేసిన 70 సినిమాల్లో 12 మంది కొత్త దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. కష్టం తెలిసినవాడు రవితేజ. ఇండస్ట్రీకి ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాకు వెనక ముందు ఎవరో లేకుండా పైకి ఎలాగ రావాలో అని తెలిసిన వాడిని రా అన్నాడు. అది 100%. అందరూ 1 ఇయర్ ట్రై చేస్తారు, 2 ఏళ్ళు ట్రై చేస్తారు, 3 ఏళ్ళు ట్రై చేస్తారు, రాగాలే అదృష్టం కలిసి వచ్చి సూపర్ స్టార్లు మెగాస్టార్లు కూడా అవుతారు. 10 ఏళ్ల పాటు సచ్చినా బతికినా ఆఖరికి ప్రొడక్షన్ అయినా సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే, ఏదైనా సరే నేను చచ్చిపోవటం ఇక్కడే అని డిసైడ్ అయ్యి సాధించి గోల్ కొట్టి కొన్ని వందల మందికి అవకాశాలు ఇస్తూ రవితేజ్ ఇన్స్పిరేషన్, రవితేజ్ ఇంటిగ్రిటీ, రవితేజ్ రాయల్టీ, రవితేజ రియాలిటీ, రవితేజ రాజసం, రవితేజ అరాచకం, రవితేజ అరాచకం. ఎందుకు రవితేజ చెప్తున్నానంటే ఈ సినిమాత రవితేజ అయిపోతాడు, ఈ సినిమాత రవితేజ అయిపోతాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ దేవుడు నవరంధ్రాలు ఇచ్చినట్టు ముందు ఎప్పుడు కళ్ళు తెరుచుకొని ఉండండి. ఎందుకంటే మళ్ళీ కొట్టేట్టు చూడాలి కాబట్టి వెనకది మాత్రం మూసేసుకోండి. ఎందుకంటే ఆయన అయిపోవటం ఉండదు, ఆయన ఉదయిస్తానే ఉంటాడు, ఎదుగుతానే ఉంటాడు. ఏ డైలాగులు రాశాడు ప్రసన్న. నిజంగా ఈ సినిమా చూస్తుంటే రవితేజకి నల్లమ్మల అడవిలో నల్లతా వదిలితే ఎలాగా పాగులాడుతుందో. రవితేజ కామెడీ కథిస్తే, ఎంటర్టైన్మెంట్ ఇస్తే, ఎద్దుకి ఎర్ర జెండా ఊపితే ఊరుకుంటుందా? ఈ ఎంటర్టైన్మెంట్ కథిస్తే రవితేజ ఊరుకుంటాడా? ఆడుకోవటం ఆయన ఇంటి పేరు, వాడుకోవటం ఆయన ఆస్తి పేరు. వెనకని చూస్తే ఏడు కొండలు వాడిని చూసేట్టుంటుంది ఆయన పర్సనాలిటీ. ఆయన టచ్ చేస్తే రవితేజ కుర్రాడు అవుతున్నాడా ముసలాడు అవుతున్నాడు నాకు టెన్షన్ వస్తుంది. 20 ఏళ్ల ముందు చూస్తే రవితేజ ఇట్లా ఉండేవాడు, ఇప్పుడు చూస్తే నెగనెగలాడుతున్న నల్ల తాసులోకి ఉన్నాడు. ఈ తాసు ఇంకా ఎంతో మందిని పరిచయం చేస్తూ బా ఏమి సినిమా అండి, డమాకా. ఏ ఫ్రేమ్లో చూసినా, ఏ షాట్లో చూసినా, ఏ ఎక్స్ప్రెషన్ చూసినా మా ఎంత గర్వంగా అనిపించిందంటే, మా రవెన్నైనా ఈ కబడ్డీ ఆడేది, మా రవెన్నైనా క్రికెట్ ఆడేది, మన ఇండియా మన ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే ఆడ అర్జెంటీనా క్యాప్టెన్ గోల్ కొడితే స్టేడియం ఎట్లా దద్దరిల్లిందో, ఇండియా పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ సిక్సర్లు కొట్టి ఎట్లా గెలిపించాడో. రవితేజ అని చూస్తే వన్ మ్యాన్ పిచ్, ఈయనే ఫోర్లు, ఈయనే సిక్స్లు, ఈయనే బౌలింగ్, ఈయనే బ్యాటింగ్, ఈయనే కీపింగ్, 11 మంది ఆట, ఏకైక వ్యక్తి రవితేజ. రవితేజను మనస్ఫూర్తిగా కోరుకుంటా రవన్నని, రవన్న నీతో పనిచేయటం మా అదృష్టం, నీ సహచరంగా మేము బతకటం మాకు గర్వం గౌరవం, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నీ క్యారెక్టర్ కూడా చెప్తా ఎంత గొప్పవాడు అంటే, నీ దగ్గర టచ్ అప్ కుర్రాడుగా వచ్చిన సీను ఈ రోజు కూడా నీతోనే ట్రావెల్ చేస్తున్నాడంటే అది నీ నైజం, నీ రియాలిటీ, నీ రాయల్టీ, నీ గొప్పతనం, నీ మనసు, నీ మమత. నిన్ను నమ్ముక ఎవడైనా ఫ్లాప్ ఇస్తే, నా దర్శకుడు నాకు ఇష్టమైన హరీష్ శంకర్ షాక్ అనే ఫ్లాప్ ఇస్తే ఇంకొకటి షాక్ కొట్టినట్టు పారిపోతాడు. లేదురా అబ్బాయి రా, నువ్వు కసక్కనే మిరపకాయ తీద్దాం ఇంకో అవకాశం ఇచ్చాడంటే దట్ ఈజ్ రవితేజ, ఈజ్ క్యాలిబర్. నమ్మకానికి ఆయన పెట్టుబడి. నమ్మకం అంటే ఎవడినైనా ఆదరించేవాడు, కసి ఉంటే ఎవరికైనా అవకాశం ఇస్తాడు. కథ చెప్తాను సార్ అంటే నువ్వు వద్దబ్బాయ్ డైరెక్షన్ చేయంటాడు. ఎవడెవడవుతాడో, ఎవడ జాతకం ఎలా మారుస్తాడో ఎవరికి తెలియదు, అదొక రవితేజకి తెలుసు. ఎవరి దగ్గర ఏం మ్యాటర్ ఉందో, ఎవరి దగ్గర ఏ విషయం ఉందో, ఎవరిని ఎప్పుడు పైకి లేపాలో, ఎవరిని ఎప్పుడు పైకి తొక్కాలో అని తెలిసిన ఏకే వ్యక్తి రవితేజ. అందుకని రవితేజ అకౌంటబిలిటీ. తక్కువ తింటాడు, తక్కువ మాట్లాడతాడు, తక్కువ కడుపు నిండా యాక్ట్ చేస్తాడు. ఆయన కడుపు మార్చుకొని జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు రవితేజ. వాట్ నాట్ రవితేజ, రవితేజ రియల్ కింగ్, రవితేజ రాజసం, రవితేజ అరాచకం అని ఇంకొకసారి సగర్వంగా చెప్పుకుంటూ డమాకాలంటే ఇంకో బ్లాక్ బాస్టర్ ఇంకో 10 ఏళ్ళ పాటు ఇచ్చుకుంటూ ఇంకా 10 మంది దర్శకులు పరిచయం చేస్తూ నాలంటళ్ళు కూడా మర్చిపోవద్దని మీ అందరి ముందు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవన్న, లవ్ యూ సో మచ్. అలాగే ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన
డైరెక్టర్ గారికి సార్ ఎరగదింగేశారు సార్ సినిమా సూపర్ మన విశ్వప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు ఫోన్ చేసి మీరు ఫంక్షన్ రావాలి వైజాగ్ అన్నారు వైజాగ్ సార్ అండమాన్ నేను వస్తా ఎందుకంటే రవితేజ నల్లత్రాస నల్లమ్మల అడవుల చిక్కని బరిగెడుతున్నట్లు రవితేజ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్ పేదవాడికి ఇట్లా చేస్తాడు డబ్బున్నవాడికి ఇట్లా చేస్తాడు రవి ఓన్లీ ఈ కథ తప్ప రవితేజ ఎవరితో చేస్తే వన్డే ఆడేది సార్ ఈ సినిమా ఈ సినిమా హిట్ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఈ సినిమా ప్రతి ఒక్కటి క్రెడిట్ గోస్ టు ఓన్లీ మాస్ మహారాజ్ రవితేజ మీరు ఈ కథని ఇంకొకరితో ఊహించుకొని ఉంటే ఇంకొకరితో అటెంప్ట్ చేసి ఉంటే సింగిల్ షో సింగిల్ ఆటే ఇది రవితేజ అరాచకం కాబట్టి 100 కోట్లు గ్రాసుకు తక్కువ చేస్తానంటే విశ్వప్రసాద్ గారు రవితేజ స్టామినా అది రవితేజ పవర్ అది రవితేజ నమ్మకం అది రవితేజ వాల్యూ అది వెనక నుంచి చూస్తే ఏడుకొండల వాడు ముందు నుంచి చూస్తే పరమేశ్వరుడు రవితేజ లవ్ యూ రవి అన్న థ్యాంక్ యూ ఉంటా అసలు అవి మాట ఎస్కేఎన్ గారు ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు సభకు నమస్కారం ఏదో సామెతలో భారతంలో భీముడు ఎళ్ళి వచ్చిన తర్వాత అన్నట్టు బండ్ల గణేష్ అన్న మాట్లాడిన తర్వాత మాట్లాడటం ఏముండదు బట్ మాస్ మహారాజ్ అభిమానులందరికీ జై బోలో మాస్ మహారాజ్ కి ఓకే మాస్ మహారాజ్ కి లేనిది బ్యాక్గ్రౌండ్ ఆయన వస్తున్నాడంటే నిండిపోతే ఎనీ గ్రౌండ్ మాస్ మహారాజ్ నాకు ఏ విధంగా ఇన్స్పిరేషన్ అంటే నేను ఒక సినిమా చేశాను ఆ సినిమా లీక్ అయిపోయింది ఆ సినిమా రిలీజ్ రోజు ముందు నాకు చాలా భయం వేసింది ఏమైపోద్దా ఏంటి ఈ సినిమా అని చెప్పి అప్పుడు మాస్ మహారాజ్ సినిమా చూస్తున్నాను నేను ఇంతే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది సినిమా ఫ్లాప్ అయింది ఆపేస్తామా సినిమా హిట్ అయింది మానేస్తామా మనకి హిట్ అయినా ఫ్లాప్ అయినా తెలిసేది తీసేది సినిమా 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 సో సార్ నాకు ఆ ఓట్స్ తెచ్చా చూశాక రేపు నా సినిమా ఏమైనా సరే నేను ఇండస్ట్రీలో ఫైట్ చేయగలను అనే ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు సార్ మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం నాకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే చాలా భయం వేసేది మల్లాటోళ్ళు కూడా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చా అని మా నాన్న అడిగితే మల్లాటోళ్ళకి అవకాశాలే ఉంటాయరా అని చెప్పేవాళ్ళు చెప్తే లేదు నాన్న చిరంజీవి గారు అడుగు నుంచి వచ్చారు కదా నాన్న అంట ఆయన ఒక్కళ్ళే కదరా అని చెప్పి నన్ను చాలా రోజులు ఆపేశారు ఆ తర్వాత ఒక మాస్ మహారాజ్ ఎంట్రీ ఇచ్చాక లేదు నాన్న అద్భుతం అప్పుడే జరగదు కష్టపడితే ఎవరైనా వెళ్ళొచ్చు నాన్న మాస్ మహారాజ్ కూడా మన జిల్లా నుంచి వెళ్ళాడు నేను కూడా వెళ్తాను నాన్న అని చెప్తే నన్ను మా నాన్న ఇండస్ట్రీకి పంపాడు అలా నేను ఇండస్ట్రీకి రావడానికి ఇంకో కారణమైన మాస్ మహారాజ్కి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇక సినిమాకి వస్తే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి క్రాకు ఈ రెండింగ్లో ధమాకా షేకు ఆయన పని అయిపోయింది అనుకున్న ఎప్పుడనుకున్న హేటర్స్కి వాళ్ళకి ఇస్తాడు షాకు ఇంకా నమ్మకపోతే ప్రిపేర్ అవ్వండి ఇంకో స్ట్రోకు ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు రావణాసురావు చాలా సినిమాలు ఉన్నాయి ఇండస్ట్రీలో వచ్చిన చాలామందికి ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలనేది ఒక డెస్టినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ అయిన ప్రతి వాళ్ళకే ఆయన ఒక డెస్టినేషన్ ఎందుకంటే ఆయన నమ్మంది కాంబినేషన్ సెట్స్లో చేయింది డామినేషన్ ఆయన ఛాన్స్ ఇస్తే ఎవడి కెరీర్ అయినా ఒక లామినేషన్ ఇక సక్సెస్కి ఉండదు లిమిటేషన్ ఎందుకంటే ఆయన ఒక సినిమా డెబ్యూట్ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు ఒక సినిమా ఫ్లాప్ అయిన డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు ఒక సినిమా డిజాస్టర్ అయి వెయిట్ చేస్తున్న డైరెక్టర్ కూడా కెరీర్ మధ్యలో ఛాన్స్ ఇస్తాడు ఎందుకంటే ఆయన ఛాన్స్ ఇస్తానికి భయపడ కాబట్టి ఎందుకంటే ఆయనకి సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం కాబట్టి సో అలాంటి మాస్ మహారాజా సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది సో ఈ సంవత్సరం వచ్చిన ధమాకా ఈ సంవత్సరం హిట్లో ఒకటిగా నిలబడుతుంది సో వెరీ హ్యాపీ అలాగే ఇక మిగతా తారాగణం చెప్పాల్సి వస్తే
దేవుడు చేసిన శివలీల మన ఇండస్ట్రీకి దొరికిందో శ్రీలీల. ఈయన మా జీవితం అనిపిస్తుంది అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే. సో ఆ అమ్మాయి ఇంకా మంచి ఎత్తు కదగాలి. అలాగే నక్కిన త్రినాథరావు గారికి ఆయన టాలెంట్ నక్కింది కాదు, చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆయన ఇంకా నెక్స్ట్ లీగ్ డైరెక్టర్ అవ్వాలని ఆయన చేసిన సినిమాలన్నీ చాలా వరకు ఇట్టు. ప్రసన్న గారు ప్రసన్నంగా కనిపిస్తారు, ఆయన కథలు విభిన్నంగా ఉంటాయి. సార్ మీ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బీమ్స్ మ్యూజిక్, అలాగే పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు. మంచితనానికి షర్టు ప్యాంటు వేస్తే విశ్వప్రసాద్ గారులా ఉంటారు, అదే మంచితనం స్పెట్స్ పెట్టుకుంటే వివేక్ గారులా ఉంటారు. వాళ్ళు చేస్తున్న సినిమాలు అందరికీ తెలుసు, చేయబోతున్న సినిమాలు కొందరికే తెలుసు. సో అవి నాకు తెలుసు కాబట్టి ఆయన బ్యానర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్కి రిలీజ్ అయిన ధమాకా చాలా బాగా ఆడుతుంది, ఓ పక్కన 18 Pages బాగా ఆడుతుంది. అలాగే పండగకి ఇలాగా అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో లాస్ట్గా చెప్పండి అందరూ జై బోలో మాస్ మహారాజ్కి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. బాబోయ్ ప్రిపరేషన్.